అందరికీ నమస్కారాలు. నా పేరు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి. తూర్పుగోదావరి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, అలాగే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీ మెంబర్గా, ముఖ్యంగా సమాజ సేవకుడిగా మీ అందరికీ కూడా నాదొక విన్నపం, అయితే మనవి అనుకోండి. ఏదైనా సరే, ఈరోజు వరకు మన వయసు వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నందుకు సంతోషిస్తూ, అందరినీ అభినందిస్తూ, నేను ఈ మధ్యన ఒక కొత్త అనుభవాన్ని ఎదురు చూడవలసి వచ్చింది. అదే, నేను మన వారికి ఎవరికైనా ఫోన్ చేసినా, అలాగే వారు నాకు ఫోన్ చేసిన 20 నిమిషాలు తక్కువ కాకుండా మాట్లాడుతున్నారు. వారి మాటల యొక్క ధోరణి చూస్తే కరోనా భయంతో మానసికంగా ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. నిజంగా ఈరోజు నుంచి మనం అందరం కూడా, మన వయసు వారు అందరం కూడా, మనందరికీ కూడా ఒక పరీక్షా కాలమే. ఎవరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ కరోనా యుద్ధంలో మనమే గెలుస్తాం. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనలో రోగ నిరోధక శక్తికి ఎంత ఎన్ని మందులు వాడి ఎంత తిన్నా, ముఖ్యంగా మనం అందరం కూడా ధైర్యంతో, మానసిక ధైర్యంతో చెక్కు చెదరకుండా ఉంటే అది మన ఏమీ చేయలేదు. అలాగే ఒక మానసిక ధైర్యమే కాదు, ప్రభుత్వం వారు చెప్పినటువంటి విజ్ఞప్తులు పాటించాలి, పెద్దలు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, టీవీలో కానీ వాట్సాప్లో కానీ ఈ భయానకమైనటువంటి వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సామాజిక మాధ్యమాల్లో. దానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, మంచి మంచివి చూడండి. అంతేకాని ఏదో చూసి మనసు మీద దాంట్లో పెట్టుకుని 24 గంటలు దాంతో ఆలోచిస్తూ మానసికంగా వీక్ అవ్వకండి. అదే మనకు తెలుసు, మన ఈ వయసులో అందరూ 60+, 70+, 80+, 90+ వాళ్ళు ఉన్నాం. ఎన్నో ఒడిదుడుకులు చూసాం, అనేకమైనటువంటి ఆటపోట్లు కూడా చూసాం. ఏది శాశ్వతం కాదు, కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. అయితే ఆ ఉన్నంతకాలం కూడా మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్తా, మనం ఉన్న ఇంట్లోకి ఒక పెద్ద 6 అడుగులు తాచుపాము వచ్చి నివాసం ఏర్పాటు చేస్తుంది. అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, ఎంత జాగ్రత్తగా ఉంటాం, అది వెళ్ళిపోయే వరకు కూడాను. అందుచేత అలాంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా పాటిస్తూ మనమంతా ఒక ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా ఈ కరోనా నెలే కాదు, అది వెళ్ళిపోయే వరకు కూడా హోమ్ క్వారంటైన్లో ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూచనలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు స్వీయక్రమశిక్షణ పాటిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయండి. తప్పనిసరిగా విజయం మందే, గెలుపు మందే, రాబోయే ఆనందకరమైన రోజులు కూడా మనవే అవుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ శ్రేయోభిలాషిగా మీకు అందరికి కూడా వినవి చేసుకుంటూ నమస్కారాలు. స్టే హోమ్, బీ సేఫ్. సర్వే జనా సుఖినో భవంతు.